హాయ్ స్టూడెంట్స్, నా పేరు కుమార్. ఈరోజు ఈవేళ మనం సిరీస్ కనెక్షన్ ఆఫ్ రెసిస్టర్ గురించి తెలుసుకుందామండి. ఇక్కడ సిరీస్ కనెక్షన్ కోసం ఏం చేస్తానంటే, టూ రెసిస్టర్ నేను సిరీస్లో కనెక్ట్ చేశాను. టూ రెసిస్టర్ సిరీస్లో కనెక్ట్ చేసి విఎన్ఏ వోల్టేజ్ అప్లై చేశాను. ఎప్పుడైతే విఎన్ఏ వోల్టేజ్ మనం అప్లై చేస్తామో ఐఎన్ఏ కరెంట్ ఫ్లో అవుతుంది. అయితే ఇక్కడ మనకి ఆర్ వన్ దగ్గర వచ్చిన కరెంట్ని ఐ వన్ అనుకుంటాం, అలాగే ఆర్ టూ దగ్గర కరెంట్ని మనం ఐ టూ అనుకుంటాం. అలాగే మనం ఆర్ వన్ ఎక్కడ వస్తున్న వోల్టేజ్ వి వన్ అని, ఆర్ టూ దగ్గర వోల్టేజ్ని V2 అని చెప్పుకుంటాం. అయితే మనకు రిలేషన్ ఏంటంటే, మనకి ఇన్ సిరీస్ సర్క్యూట్స్ కరెంట్ అనేది సేమ్గా ఉంటుందండి. అంటే సిరీస్లో కరెంట్ సేమ్ ఉంటుంది, ప్యారలల్లో వోల్టేజ్ సేమ్ ఉంటుంది. ఇన్ సిరీస్ కరెంట్ ఈజ్ సేమ్. కరెంట్ సేమ్ ఉంటుంది, అలాగే మనకి వోల్టేజ్ అనేది డివైడ్ అవుతుంది. సిరీస్లో మనకి వోల్టేజ్ ఎలా ఉంటుందంటే డివైడ్ అవుతుందని చెప్పుకుంటాం. వోల్టేజ్ డివైడ్, వోల్టేజ్ డివైడ్ అవుతుంది, మనకి వోల్టేజ్ అనేది డివైడ్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి టోటల్ కరెంట్ ఐ ఉంది, అలాగే ఐ వన్ కరెంట్, ఐ టూ కరెంట్, మొత్తం మనకి త్రీ కరెంట్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ మనకి టోటల్ కరెంట్ ఐ ఈక్వల్ టు ద కరెంట్ ఎట్ రెసిస్టెన్స్ ఆర్ వన్ అండ్ ద కరెంట్ ఎట్ రెసిస్టెన్స్ ఆర్ టూ. ఈ మొత్తం మనకి ఎలా ఉంటుంది, ఈక్వల్గా ఉంటాయి. ఒకవేళ త్రీ రెసిస్టెన్స్ ఉంటే కనుక ఐ త్రీ కూడా మనకి ఐకి ఈక్వల్గా ఉంటుంది. కానీ ఇక్కడ మనకి వోల్టేజ్ చూస్తే కనుక వి ఈక్వల్ టు వి వన్ ప్లస్ వి టూ. అంటే మనకి ఇక్కడ వోల్టేజ్ ఏమవుతుందంటే డివైడ్ అవుతుందని చెప్పుకుంటాం. మనకి ఓమ్స్ లా ప్రకారం ఒక రూల్ ఉంటుందండి. ఫ్రమ్ ఓమ్స్ లా, ఫ్రమ్ ఓమ్స్ లా మనం ఏం చెప్పుకుంటామంటే వి ఈక్వల్ టు ఐఆర్ అని చెప్తాం. అంటే ఈ రిలేషన్ బేస్ చేసుకుని మనకి వి వన్ అనే వోల్టేజ్ ఏమవుతుందంటే ఐ వన్ ఆర్ వన్ అవుతుంది. ఇక్కడ వి వన్ అంటే మనకి వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ద రెసిస్టెన్స్ వాల్. అలాగే వి టూ ఈక్వల్ ఏమవుతుందండి, మనకి ఐ టూ ఆర్ టూ అవుతుంది. ఇక్కడ వి టూ అంటే ఏంటంటే మనకి వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ద ఆర్ టూ. అంటే ఇక్కడ మనకి వి వన్ వి టూ ఏంటంటే మనకి వోల్టేజ్ డ్రాప్స్ అవుతాయి. ఎంత వోల్టేజ్ డ్రాప్ అయిందంటే ఇక్కడ మనకి ఐ వన్ ఆర్ వన్ అలాగే ఐ టూ ఆర్ టూ అనే వోల్టేజ్ అనేది మనకి ఇక్కడ డ్రాప్ అయింది. ఈ వచ్చినటువంటి ఈక్వేషన్స్ కనుక మనం వి వన్ వీలో వేస్తే కనుక ఇయర్ వి ఈక్వల్ టు వి వన్ ప్లస్ వి టూ, కాబట్టి వి వాల్యూ ఎంత వస్తుందంటే మనకి ఐఆర్ వచ్చింది. అలాగే వి వన్ వాల్యూ అంటే మనకి ఐ వన్ ఆర్ వన్ అవుతుంది, వి టూ వచ్చి ఐ టూ ఆర్ టూ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఇన్ సిరీస్ కరెంట్ ఈజ్ సేమ్, కాబట్టి ఐ వన్ ఈక్వల్ టు ఐ టూ ఈక్వల్ టు ఐ అనుకుంటాం. అంటే ఐఆర్ వన్ ప్లస్ ఐఆర్ టూ అవుతుంది. దీంట్లో మనం ఐ కామన్ ఇస్తే కనుక ఇక్కడ మనకి ఐఆర్ ఈక్వల్ టు ఐ ఆఫ్ ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ. ఇక్కడ ఐ ఐ క్యాన్సిల్గా మిగిలినంటే మనకి ఆర్ ఈక్వల్ టు ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ అవుతుంది. అందుకే మనకి టోటల్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ వచ్చింది. అంటే సిరీస్లో మనం ఏం చేయాలంటే ఉన్న రెసిస్టెన్స్ని మనం యాడ్ చేసుకుని వెళ్ళాలి. ఇలా చేస్తే ఏమైతే మనకి రెసిస్టెన్స్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇచ్చిన సర్క్యూట్లో మనకి టోటల్ రెసిస్టెన్స్ వాల్యూ కనుక్కోమంటే కనుక ఆర్ వన్ వాల్యూని ఆర్ టూ వాల్యూని మనం సమ్ చేయాలి. ఎగ్జాంపుల్స్ ఉండే మనకి నేను ఆర్ వన్ ఈక్వల్ టు 15 ఓమ్స్ ఇచ్చాను, అలాగే ఆర్ టూ ఈక్వల్ టు 25 ఓమ్స్ ఇచ్చాను. ఇప్పుడు టోటల్ రెసిస్టెన్స్ ఇన్ సిరీస్లో మనకి ఎంత అవుతుందంటే కనుక ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ చేస్తాం మనం. అంటే 15 ప్లస్ 25 ఈక్వల్ టు 15 ప్లస్ 25 ఈక్వల్ టు 40 ఓమ్స్ అవుతుంది. ఇక్కడ 40 ఓమ్స్ అనేది మనకి టోటల్ రెసిస్టెన్స్ వెన్ టూ రెసిస్టెన్స్ ఆర్ కనెక్ట్ ఇన్ సిరీస్. అలాగే చూస్తే కనుక మనకి ఇక్కడ ఆర్ ఈక్వల్ టు ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ వచ్చింది. కానీ మనం ఒకవేళ కండక్టెన్స్ రాయాలనుకుంటే, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కండక్టెన్స్ అనేది మనకి రెసిప్రోకల్ ఆఫ్ ది రెసిస్టెన్స్. అంటే ఇక్కడ ఆర్ ఈక్వల్ టు ఏమవుతుందంటే మనకి 1/g అవుతుంది. అంటే ఇక్కడ మనం ఆర్ ప్లేస్లో 1/g, అలాగే ఆర్ వన్ ప్లేస్లో 1/g1 ప్లస్ 1/g2. ఎలాగో సిరీస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒకవేళ సిరీస్లో కూడా కండక్టెన్సెస్ ఎలా ఉంటాయి అంటే మనకి 1/g ఈక్వల్ టు 1/g1 ప్లస్ 1/g2 అనేది కండక్టెన్స్కి ఈక్వేషన్.
ఏ విధంగా సిరీస్లో మన రెసిస్టెన్స్ ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ అవుతుందో అలాగే మన సిరీస్లో కండక్టెన్స్ అనేవి 1/g1 + 1/g2 అవుతుంది. సిరీస్ వల్ల మెయిన్ ఉపయోగం ఏంటంటే మనకి సిరీస్లో మనకి కరెంట్ సేమ్ ఉంటుంది కాబట్టి అంటే ఇది కాన్స్టెంట్గా ఉంటుంది కరెంట్ అనేది. వోల్టేజ్ ఎలా ఉంటుంది మనకి డివైడ్ అవుతుంది. మనం కాన్స్టెంట్ కరెంట్ అప్లికేషన్స్లో మనం సిరీస్ కనెక్షన్స్ ఉపయోగించుకుంటాం. అలాగే మనకి ఎక్కడైతే వోల్టేజ్ని కంట్రోల్ చేయాలి అనుకుంటామో అక్కడ మనం సిరీస్ సర్క్యూట్స్ని ప్రిపేర్ చేస్తూ ఉంటాం. దీంట్లో ఉన్నటువంటి మనకి మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఎప్పుడైతే సిరీస్ కనెక్షన్ మనం కనెక్ట్ చేస్తున్నామో, ఎగ్జాంపుల్స్ మనకి నేను 3 ల్యాంప్స్ తీసుకున్నాను, ఈ 3 ల్యాంప్స్ నేను సిరీస్లో కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేసిన తర్వాత ఏమైందంటే నేను సప్లై ఇచ్చినప్పుడు ఈ 3 ల్యాంప్స్ కూడా మనకి గ్లో అవుతుంటాయి. ఒకవేళ ఈ ల్యాంప్ కనుక మనకి ఫెయిల్ అయింది అనుకోండి, ఎంటైర్ సైకిల్ మొత్తం క్లోజ్ అవుతుంది. అంటే మనకి సిరీస్ వల్ల మనకి ఏంటంటే సప్లై కంటిన్యూటీ ఆగిపోతుంది అర్థం. అంటే సిరీస్ సర్క్యూట్లో మనకి ఇది మేజర్ లాస్. అంటే సిరీస్లో కరెంట్ సేమ్ ఉంటుంది కాబట్టి ఎక్కడైతే ఒక సర్క్యూట్ అయినా బ్రేక్ అవుతుందో కరెంట్ అయినా మనకి పాస్ అవుతుంది. ఎప్పుడైతే సర్క్యూట్ బ్రేక్ అయింది ఇక్కడ మనకి సర్క్యూట్ ఓపెన్ అయిపోతుంది కాబట్టి ఓపెన్ సర్క్యూట్లో కరెంట్ 0 ఉంటుంది కాబట్టి మనకి ఇది మనకి లాస్ అవుతుంది. అలాగే సిరీస్ వల్ల ఉపయోగం ఏంటంటే మనకి రెసిస్టెన్స్ని కనుక ఇంక్రీజ్ చేయాలనుకుంటే కనుక సిరీస్ సర్క్యూట్ ఉపయోగించుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నాకు 10 ఓమ్స్ కావాలండి, 10 ఓమ్స్ రెసిస్టెన్స్ మనకి అవైలబుల్ లేదనుకోండి, నా దగ్గర 2 5 ఓమ్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే 2 5 ఓమ్స్ రెసిస్టెన్స్ నేను సిరీస్లో కనెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన 10 ఓమ్స్ రెసిస్టెన్స్ తీసుకుంటాను. ఇది మనకి మేజర్ అప్లికేషన్స్. అంటే సిరీస్ కనెక్షన్స్ వల్ల ఏంటంటే మనకి రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది. ఈ విధంగా మనం సిరీస్ కనెక్షన్ చేసుకుంటాం. సిరీస్ కనెక్షన్ వల్ల ఉపయోగాలు ఏంటంటే కాన్స్టెంట్ కరెంట్ ఉంటుంది, మన వోల్టేజ్ని కంట్రోల్ చేయొచ్చు, అలాగే రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ రెసిస్టెన్స్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. కాబట్టి దీంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి దీంట్లో ఏ ఒక్క సర్క్యూట్ అనేది ఫెయిల్ అయినా సరే ఎంటైర్ సర్క్యూట్ మనకి షట్ డౌన్ అవుతుంది. ఇది మనకి మేజర్ లాస్. ఓకే స్టూడెంట్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.